తాజా 30 ఉక్కు సంకల్పంతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన చైతన్యవంతమైన పోరాటం రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ప్రాణాలు పణంగా పెట్టి 11 రోజులు దీక్ష చేసిన సీఎం రమేష్ రీసెంట్గా దీక్ష విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన్ని నిమ్మకాయ రసం ఇచ్చి మరీ దీక్ష విరమింపజేశారు. సీఎం రమేష్ చేసిన ఈ ఉక్కు దీక్ష ఆంధ్రప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ శ్రేణుల్లో అయితే ఈ రెట్టింపు ఉత్సాహం ఇది నిండుతోంది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న పోరాటాల్లో ఎంపీలు చేసిన అనేక ఉద్యమాల్లో నిజంగా స్ఫూర్తిదాయకం ఇది. పార్లమెంట్లో కార్యకలాపాలను అడ్డుకోవడం దగ్గర నుంచి ప్రధాని ఇంటిని ముట్టడించడం, నేటి 11 రోజుల దీక్ష వరకు టీడీపీ ఎంపీలు చేసిన పోరాటాలు టీడీపీ గ్రాఫ్ని అమాంతం పెంచేశాయి. మోడీ మొండి వైఖరి, ఏపీ పట్ల ప్రధాని అనుసరిస్తున్న నిరపక్షపాతమైన వైఖరి, ఆంధ్రాని అధోగతి పాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రల్ని టీడీపీ ఈ ఆందోళనతో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. 11 రోజుల పాటు ఒక ఎంపీ దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకొని ఈ ప్రధాని నిజస్వరూపాన్ని టీడీపీ జనంలో తీసుకెళ్లగలిగింది. కేంద్రం స్పందించే వరకు తను వెనక్కి తగ్గేది లేదని సీఎం రమేష్ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని స్వయంగా వెళ్ళేయడానికి నచ్చ చెప్పారు. ఇలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దీక్షలు చేయడం సరికాదని మరో రూపంలో పోరాటాన్ని ఉధృతం చేసి ఉక్కు పరిశ్రమ సాధిద్దామని ఆయన నిర్ణయించారట. ఆ తర్వాత రమేష్కి సీఎం చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షని విరమింపజేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 20న సీఎం రమేష్ దీక్షకు దిగారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగిస్తూ వచ్చారు. ప్లాంట్ వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకి ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం స్ఫూర్తిదాయకమైన పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రీసెంట్గా ఉక్కు దీక్ష చేస్తున్న సీఎం రమేష్కి సీఎం పరామర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. ఉక్కు పోరాటానికి కొత్త రూపం సీఎం రమేష్ వల్లే వచ్చిందని, సీఎం రమేష్ దెబ్బతో కేంద్రం ఖచ్చితంగా కదలబోతోందని అంటున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.